క్లియర్ మీకు ఇచ్చిన సెట్స్లో ఉంది, తీసుకోమని చెప్పి. ఇక్కడ ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ బియ్యం దీనికి ఒక చిన్న కథ ఉన్నది, ఇది ప్రజలకు తెలియాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఏంది కథ అంటే, వర్షాకాలంలో పండే పంటనేమో తక్కువ టెంపరేచర్ అన్నప్పుడు పంట చేతికి వస్తుంది, అప్పుడు దానికి నూకలు కావు, మిల్లర్స్ కూడా ప్రాబ్లం ఉండదు. తెలంగాణ ప్రాంతంలో యాసంగిలో పండే పంట ఏదైతే ఉంటుందో అది ఫిబ్రవరి 20 తర్వాత ఫ్లవరింగ్ అంటే ఈంతేనే ధాన్యం వస్తుంది, లేకపోతే తాళైపోతుంది. ఫిబ్రవరి 20 తర్వాత న్యాచురల్గా మన దగ్గర టెంపరేచర్స్ పెరుగుతాయి, మార్చ్ ఏప్రిల్ దాకా వరికోతలు తరుతుంది, అప్పుడు 35 డిగ్రీస్ దాటిపోతుంది, అప్పుడు ఏమైందంటే నూక అయిపోతుంది. ఆ నూక కావద్దు, ఎక్స్పెక్టెడ్ అవుట్ టర్న్ రావాలి అంటే దేశంలో కొన్ని రాష్ట్రాలలో బాయిల్డ్ రైస్ వినియోగం ఉంది కాబట్టి దాన్ని బాయిల్ చేసి మిల్లర్స్ తయారు చేసి ఇస్తారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కంట్రోల్ బియ్యం ఇచ్చేది ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు కేటాయిస్తుంది కాబట్టి వాళ్ళు బాయిల్డ్ రైస్ తీసుకునేది యథావిధిగా రాష్ట్రాలకు పంపించింది. వాళ్ళు దాన్ని తీసుకోమని నిరాకరిస్తున్నారు. అంటే తెలంగాణలో యాసంగి వరి పంట అంటే బాయిల్డ్ రైసే, మామూలు రైస్ రాదు. వస్తే చాలా తగ్గిపోతుంది, వర్షాకాలంతో రా రైస్ వస్తుంది కానీ దీనిలో రాదు. యాసంగిలో వరి పంట అంటే డెఫినెట్గా బాయిల్ చేయాల్సి వస్తుంది మ్యాక్సిమం. రా రైస్ పడితే ఏమైందంటే నూక ఎక్కువైపోయి బియ్యం పర్సెంట్ తగ్గిపోయి అది గిట్టుబాటు కాదు, అందువల్ల చెయ్యరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తీసుకొని అంటున్నది. గత సంవత్సరం ఏం చేసినారు, మీకు ఇచ్చిన దానిలో ఉంది, మీరు 80% బాయిల్డ్ రైస్ ఇవ్వండి, 20% మామూలు రైస్ ఇవ్వండి, మేము తీసుకుంటాం, అన్లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉండబడే ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ ఆయన మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాడు. 50 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్కు ఒప్పందం చేసి ఇచ్చారు. ఆ లెటర్ కూడా ఉంది, మీకు ఇచ్చిన దానిలో ఉంది. కానీ తీరా అయింది, ఒక 24 లక్షల టన్నులు తీసుకొని మిగతాది మేము తీసుకోమని మెలకబెట్టారు. నేను మొన్న వెళ్ళినప్పుడు మీరు తీసుకోమంటే మరి ఇప్పుడు ఏం చేయాలా, ఆ ధాన్యం పెట్టుకోవాలా, మాకేమో వ్యవస్థ లేదు, ఎట్లా ఉంటుంది అంటే మీరు భవిష్యత్తులో మాకు బాయిల్డ్ రైస్ ఇవ్వము అని రాతపూర్వకంగా ఇవ్వండి, ఇన్ రైటింగ్ ఉన్నది మీకు ఇచ్చిన లెటర్లో ఉంది, ఇన్ రైటింగ్ ఇవ్వండి, ఇస్తేనే మీ దగ్గర ఇప్పుడు ఉన్నది తీసుకుంటాం లేకపోతే తీసుకో. ఆ విధంగా చెప్పారు. అప్పుడు ఏం చేస్తాం, మనం రైస్ పోవాలి కదా, అది 1000 కోట్ల రూపాయల వ్యవహారం, డబ్బులతో మరి పెట్టి రైతులకు డబ్బులు ఇచ్చేసినాం, బ్యాంకులో ఇంట్రెస్ట్ పడతా ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేసినామంటే రైటింగ్ రాసి ఇచ్చినాం ఆయన బలవంతం కాబట్టి. అక్కడికి ఇంకొక 5 లక్షల టన్నులు తీసుకోలే, మొదలు 24 లక్షల టన్నులు, తర్వాత మళ్ళీ 20 లక్షల టన్నులే తీసుకున్నారు. ఇంకొక 5 లక్షల టన్నులు ఇప్పుడు మిగిలింది, ఇది గత యాసంగి వడ్లే, దాని సంగతి ఇంకా తేల్చలేదు కేంద్రం, వాళ్ళ దగ్గర పెండింగ్ ఉంది ఆ ఇష్యూ. నేను చెప్పి వచ్చినా ఆయన మంచిని పరిశీలించి చేస్తానని చెప్పిండు, అది అక్కడ పెండింగ్ ఉంది, అదొక భాగం. దాని సంగతి ఏందని తెలియదు. రెండవ భాగం, ఈ సంవత్సరానికి ఎంత ఇస్తారో చెప్పండి అని అడిగింది. ఆ టీకామై బాధ్యం బాధకాలతో నేనే ఆయన నేను హోతా, నేను ఉంటా, నేను ఇదే పనిగా వచ్చిన కాబట్టి నేను రేపు కూడా ఉంటా, మీరు పిలవండి, మీ సెక్రటరీని పిలవండి, మీ ఎఫ్సీఐ వాళ్ళని పిలవండి, అందరి ముందు నేనే ఉండి మాట్లాడతాను చెప్పండి, అది మాకు స్పష్టమైన అవగాహన కావాలి, కన్ఫ్యూజన్లు పనికిరాదని చెప్పి తెల్లారు సమావేశం పెట్టారు. పెట్టిన తర్వాత మంత్రి ఏమంటారంటే మేము ఇంత తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎంతో కొంత నిర్ణయం చేసి మీకు తెలియజేస్తాం, మీకు కమ్యూనికేట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు ఎంత తీసుకుంటామనేది వాళ్ళు చెప్పలే. ఈ సంవత్సరం పంట యాసంగి పోయిన తర్వాత ఈ సంవత్సరంలో ఈ కాలం ఆ కాలం లేదు, బాయిల్ రైస్ అయితే 0, మేము తీసుకొని తీసుకో, ఒక కేజీ కూడా తీసుకోం, రా రైస్ ఎంత తీసుకుంటాం అది కూడా చెప్పలేదు. ఈ కన్ఫ్యూజన్లో ఏమైంది, వర్షాకాలంలో మన దగ్గర వేసిన పంట 62 లక్షల పైచిల్ ఎకరాలలో తెలంగాణలో వరి పంట వేసినారు, ఇప్పుడు కోతలు స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయిపోయి దాన్ని వస్తూ ఉంది. సరే దానికి కేంద్రం తీసుకుంటామని చెప్పారు వాళ్ళు, ఎంతో కొత్త తీసుకుంటామని, ఎంత తీసుకుంటామని చెప్పలే ఇప్పటికి. ఈ రోజు కమ్యూనికేషన్ లేదు, ఇదే తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పే ప్రకారం. అంటే సుమారు 1.7 కోటి దాకా వడ్లు వస్తాయి, 1.10 కోటి దాకా ఇంచుమించుగా రైస్ వస్తుంది, 1.10 కోటి రైస్. ఇప్పుడు వర్షాకాలం పంటనే రెడీగా ఉండి ఏదైతే ధాన్యం మార్కెట్లకు వస్తున్నదో, కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదో ఇప్పుడు రెడీగా ఉంది, దాన్ని తీసుకునే దిక్కే లేదు ఇప్పుడు, ఇక్కడ దానికి ఇంకా లెటర్ రాలేదు.
నేను మొన్న కూడా 3 డేస్ బ్యాక్ కూడా ఆ మంత్రి గారికి ఫోన్ చేసాను. చేస్తే నేను విదేశాలకు పోయినా నేను లేకుంటుంది, మీకు 1-2 డేస్లో చెప్పేస్తాను. చెప్పలేని సమాధానం లేదు. లేకపోగా ఏం చేసినారు? మీ దగ్గర 62 లక్షల ఎకరాలలో వరి పంట లేనట్టున్నది, శాటిలైట్ పిక్చర్ చూపెడతలేదు అని మనల్ని కించపరిచే మాట మాట్లాడు. నాకు కోపం వచ్చి నేను చెప్పిన, ఇదేం పద్ధతి అండి, మీరు తీసుకోమంటే తీసుకోమని చెప్పండి, తీసుకుంటామంటే తీసుకుంటామని చెప్పండి. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము లేని వారిని ఉన్నట్టు చెప్తామా? అటువంటి అక్రమాకి ఏముంటుంది? అది ఓను మళ్ళీ మేము రికార్డ్స్ డిజిటలైజ్ చేసినాము, ధరణి పోర్టల్ తెచ్చినాము, ప్లస్ రైతు బంధు డబ్బులు ఇస్తాం మేము. ఏ రైతుకు డబ్బులు ఇస్తున్నాం అనేది మా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇక్కడ హైదరాబాద్లో వేస్తే వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇంత పారదర్శకంగా చేసేదాన్ని మీరు కాదని చెప్తే చాలా టూ మచ్ ఇది కరెక్ట్ కాదు అని కోపానికి వచ్చాను. సరేనండి, మంచిది మీ వాళ్ళని పంపమంటే మన అగ్రికల్చర్ సెక్రటరీ, మన ఫైనాన్స్ సెక్రటరీ మన ఢిల్లీకి పోయి 3 రోజులు ఉండి వచ్చారు. దాని మీద ఇప్పుడు ఉలుకు లేదు, పలుకు లేదు, ఇప్పటి సమాధానం రాలే. అంటే 62 లక్షల ఎకరాలలో వచ్చేటువంటి సుమారు 1 కోటి 70 లక్షల వడ్లదే అతి గతి లేదు. ఇప్పుడు రెడీగా వచ్చిన పంటది ఇది ఉన్న యథాతథమైన పరిస్థితి. దీని మీద వాళ్ళు ఎట్లా మాటలు మార్చినరో, ఎట్లా లెటర్లు ఇచ్చినరో, ఇవన్నీ కూడా మీకు నేను 5 సెట్స్ ఇచ్చిన, దానిలో హైలైట్ కూడా చేసినాం మేము. ఎస్ వస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా, దానికే ఇప్పుడు ఏం లేదు. ఇది ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఇదే ఒక ఇబ్బంది ఉంది, ఒక సమస్యాత్మకంగా ఉంది. ఇది ఏం తేలానో తేలాలని చెప్పి చెప్తే, మనం ఇటీవల శాసనసభ సమావేశం జరిగినప్పుడు కూడా దానిలో కూడా నేను స్పష్టంగా చెప్పిన రైతాంగానికి ఇదంతా ఇప్పుడు మీకు చెప్పిన సబ్జెక్ట్ అంతా చెప్తూ, నవంబర్లో మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ ప్రకటిస్తారు, ప్రభుత్వం ప్రకటిస్తుంది యాసంగిలో ఏ పంటలు వేసుకోవడం ఉత్తమం అనే మాట చెప్తామని చెప్పిన. అక్కడి నుంచి సమాధానం లేదు ఒకటి, రెండోది బాయిల్ రైస్ అయితే తీసుకోమని చెప్పాను, రెండు స్పష్టంగా ఉంది. కాబట్టి వరి పంట వేస్తే ఏమవుతుంది? రైతులు నష్టపోతారు, అది అమ్ముడుపోదు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలదు, బికాస్ కేంద్రం తీసుకోదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఏం చేయాలా? తీసుకోజాలన్నప్పుడు ఎటువాళ్ళం అది పోదు. దానికి బదులుగా మేము గతంలో 15-20 రోజుల నుంచి 30 రోజుల నుంచి నేను 2-3 టైమ్స్ నేను మినిస్టర్ గారు అంతా రివ్యూల్ చేసి ఏ పంటలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది శాస్త్రవేత్తలను పిలిపించి, అగ్రికల్చర్ యూనివర్సిటీని పిలిపించి మాట్లాడి కొన్ని రకాల సీడ్స్ మన దగ్గర లేకపోతే కూడా దాన్ని తెప్పించినాం. ఏ పంటలు అయితే వేయొచ్చో, ఏ పంటలు లాభసాటి ఉంటుందో, నువ్వులు కానీ ఆవాలు కానీ మన పల్లికాయ కానీ ఇంకా ఇతర దాదాపు 9-10 పంటలని వేదగినటువంటి వరి కంటే మంచి లాభం వచ్చే పంటలు కూడా ఉన్నాయి. మనం ఎందుకంటే కరెంటు తెచ్చినాం, నీళ్లు తెచ్చినాం, భూగర్భ జలాలు పెంచినాం, పెట్టుబడి ఇస్తున్నాం, రైతాంగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వ్యవసాయ స్థిరీకరణ జరిగింది రాష్ట్రంలో. కాబట్టి మన రైతాంగం నష్టపోవద్దు, రైతాంగాన్ని కాపాడుకోవాలి అని మేము ఇతర పంటలు వేయమని చెప్పాం. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ధాన్యం పంట, దాని సేకరణ, దాని చుట్టూ ఉన్నటువంటి విషయం. ఒక స్పష్టమైన అవగాహనతో మేము చెప్పిన రైతులకు ఎందుకు చెడిపోయి ఎటుకాకుండా అయిపోయి గత్తరబిత్తరైపోయి ఆత్మహత్యలు చేసుకొని ఆగమైపోయిన తెలంగాణ రైతాంగాన్ని 7 సంవత్సరాల అవిరళ కృషి ద్వారా, అనేక పటిష్టమైన చర్యల ద్వారా ఒక దరికి తెచ్చినాం మేము. డెఫినెట్గా ఇలా గ్రామాలలో సంతోషం ఉన్నది, పంటలు పండుతున్నాయి మంచిగా, అద్భుతమైన పంటలు పండుతున్నాయి, నీళ్లు వస్తున్నాయి. కాకతీయ కెనాల్లో దాదాపు 9 నెలల పాటు నీళ్లు పారే పరిస్థితి కళ్ళారా చూస్తూ ఉన్నాం, ఇతర అనేక ప్రాజెక్టులు పారుతున్నాయి. ఇట్లా చేసి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులను కంప్లీట్ చేసినాం, ఇవన్నీ చేసి ఒక స్థిరీకరణ చేసి ఇప్పుడిప్పుడే స్థిరపడి నిలదొక్కుని బ్రహ్మాండంగా రైతాంగం ఒక ఆశావాద దృక్పథం అయిపోతున్నారు. బ్యాంకులలో లోన్లు తీసుకుంటలేరు, తగ్గిపోతూ ఉంది, పెట్టుబడి అందిస్తున్నాం కాబట్టి సకాలంలో టైంలీ పోతుంది కాబట్టి చిన్న రైతుకైతే బ్యాంక్ పోయి లోన్ తీసుకునే అవసరమే లేకుండా పోతూ ఉంది, ఆ రకంగా జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే నిన్న మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీ అధ్యక్షుడు చాలా బాధ్యతారహితంగా అసత్యమైనటువంటి విషయాన్ని, పచ్చి అబద్ధాన్ని ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? మీరు రైతులు వరి పంటనే పండించాలి, పండించండి, మెడలు వంచి మేము కొనిపిస్తాం. ఎవరు మెడలు వంచుతాడు? ఆయన మెడ వంచుకుంటాడా? కేంద్రం మెడ వంచుతాడా?